Question one. Exercise 5. Second bit, second problem. The contribution class, the stress class. Exercise 5. Second bit, second problem. See what is second bit, second problem. Determine the integers whose product with minus 1 is 5. Determine the integers whose product with minus 1 is 5. Whose product? Product ante multiplication with what? With minus 1 will be 5. So question askondi, answers askunna. Em antunnaru minus 1 into something should be 5. Determine a number. Ee number mana kavali. Whose product with minus 1 is 5. ఆ నంబర్ను మైనస్ వన్తో కనుక మల్టిప్లై చేసినట్టయితే మనకు ఫైవ్ రావాలి. సో ముందుగా మనం ఏం చేద్దామంటే ఇక్కడ ప్లస్ ఫైవ్, ఫైవ్ ప్లస్ ఉంది. సో మనం మల్టిప్లై చేసేటప్పుడు మనం టూ స్టెప్స్ ఫాలో అవుతాం మనకు తెలుసు. ఫస్ట్ వన్ ఈజ్ మల్టిప్లై ద సైన్స్, అండ్ సెకండ్ వన్ ఈజ్ మల్టిప్లై ద నంబర్స్. ఓకే, సో సపోజ్ ఇక్కడ మైనస్ ఉండాలండి. సపోజ్ ఇక్కడ ప్లస్ ఉంటే ఏమవుతుంది? మరి ఈ నంబర్ ప్లస్ ఉందో మైనస్ ఉందో మనకు తెలియదు కదా. ప్లస్ ఉంది అనుకుందాం, మైనస్ ఇంటూ ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్, వాట్ ఈస్ మైనస్ ఇంటూ ప్లస్ విల్ బి మైనస్. కానీ ఆన్సర్లో మనకి ఏముంది? ప్లస్ ఉంది. సో ఇక్కడ ప్లస్ ఉండొద్దు, ఏముండాలా? మైనస్ ఉండాలి. ఉంటే ఏమైంది? మైనస్ ఇంటూ మైనస్ కాస్త ప్లస్ అవుతుంది కాబట్టి మైనస్. రైట్, నెక్స్ట్ మల్టిప్లై ద నంబర్స్. మరి ఇక్కడ వన్ ఉంది, ఆన్సర్ మనకు ఫైవ్ కావాలి. వన్ దేంతో మల్టిప్లై చేస్తే మనకు ఫైవ్ వస్తుంది నాన్న? ఫైవ్తో మల్టిప్లై చేస్తే ట్వెల్వ్ ఫైవ్. సో మళ్ళీ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, వన్ ఇంటూ ఫైవ్ ఫైవ్. So it will be, the answer is minus 5. Now see the third problem. A third problem anni kuda multiplications e unnai. Nidananga aa brackets remove chestu multiplication cheyandi, meeku vastadi. Raakapothe naaku call chesthe nenu cheptanu, problem em ledhu. Inka one more thing, meeru exercise nunchi exercise madhyalo vellatappudu do this gaani try this gaani edaina vaste meeru avi kuda cheyandi. ఎందుకంటే అవి ఎక్సర్సైజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లాగానే ఉంటాయి. మనం ఏ విధంగా అయితే క్లాస్లో డిస్కస్ చేస్తున్నామో, నేను ఏం ప్రాబ్లమ్స్ అయితే చెప్తున్నానో, దాదాపు డూ దిస్ ట్రై దిస్ ప్రాబ్లమ్స్ అన్ని అదే విధంగా ఉంటాయి. సో అవి కూడా మీరు క్లాస్ వర్క్లో నీట్గా డూ దిస్ ట్రై దిస్ అని రాసి చేయండి. నౌ మూవింగ్ టు ఎక్సర్సైజ్ 6. ఇంకొక విషయము, ఇప్పుడు ఎక్సర్సైజ్ 5లో నేను ఈ ప్రాబ్లం చెప్పినాను, తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం హోంవర్క్ ఇచ్చినాను. అది చేసిన తర్వాతనే నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళండి. నేను చెప్పిన ఒక దగ్గర రాసుకొని హోంవర్క్ అని ఒక దగ్గర రాయద్దు. వరుసగా ఉండాలి ప్రాబ్లమ్స్. నేను చెప్పిన సెకండ్ బిట్లో సెకండ్ చెప్పినాను రాయండి, తర్వాత హోంవర్క్ ఇచ్చిన అది రాయండి, తర్వాత ఎక్సర్సైజ్ 6 రాదు. ఓకే, ఎక్సర్సైజ్ 6 చిన్న బిడ్డ అక్కడే రాసుకోవచ్చు మీరు కావాలంటే. ఫస్ట్ వన్ క్వశ్చన్స్ రాసిస్తున్నాను. Minus 25 divided by dash is equal to 25. Second one, dash divided by 1 is equal to minus 49. Third one, 50 divided by 0 is equal to dash. Fourth one, 0 divided by 1 is equal to dash. డివిజన్స్ మనం ఇంతకుముందు నేర్చుకున్నాం మార్నింగ్. డివిజన్స్ ఎట్లా? పైన ప్లస్ కింద ప్లస్ ఉన్నా, పైన మైనస్ కింద మైనస్ ఉన్నా కూడా రెండు సేమ్ ఉన్నప్పుడు ఆన్సర్లో ప్లస్ వస్తుంది. ప్లస్ మైనస్, మైనస్ ప్లస్ ఉన్నప్పుడు ఏమో ఆన్సర్లో మైనస్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, మైనస్ 25 ఒక నంబర్తో డివైడ్ చేస్తే ప్లస్ 25 రావాలి. ఆన్సర్లో ప్లస్ రావాలి అంటే మన ఒకటే లాజిక్, పైన కింద సేమ్ ఉండాలి. ఆల్రెడీ పైన మైనస్ ఉందని వాడేయచ్చు కాబట్టి కింద కూడా మనకి ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. So the numerator and denominator is minus, then the answer will be plus. Okay, 25 ni oka number tho divide chesthe 25 raavali. So same raavali ante manu em chestanala 1 tho divide chesinappudu maatrame you will get same number. Similarly oka number ni 1 tho divide chesthe idi raavali. Eppudaithe 1 tho divide chesinamo ade vachindi ante question lo kuda ade unnattu artham, minus 49. Next, 50 divided by 0. డినామినేటర్లో ఎప్పుడైనా సరే జీరో ఉంటే అది ఎగ్జిస్ట్ అవ్వదు, డస్ నాట్ ఎగ్జిస్ట్, దాని ఆన్సర్ రాదు. ఈ ఎక్స్ ఐఎస్టీ ఎగ్జిస్ట్,
does not denominator lo zero undoddu paina e number aina undanivandi kaani denominator lo zero unde that answer is does not exist paina zero undochu paina zero undi kinda e number unna answer will be zero see the difference kinda zero undoddu kin paina number edaina ichi kinda zero ichindo ante the answer is does not exist Pina 0 ichi, kinda e number ichina, the answer is 0. Okay? Next, ee exercise lo only 4 problems e unnai. Ee roju manaku ee chapter complete ayipothunnaa. 6th exercise ayipoyindi, 7th exercise ki veldam. Exercise 7 lo kuda mottam manaku enni problems unnai ante 5 problems unnai. Indulo కొన్ని ప్రాబ్లమ్స్ మనం హోంవర్క్ చేయొచ్చు ఒకసారి పేజ్ నంబర్ 23 లో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పేజ్ నంబర్ 23 లో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సేమ్ క్వశ్చన్ మనం ఎక్కడ చేసినాము ఎక్సర్సైజ్ 4 లో ఫోర్త్ ప్రాబ్లం ఒక ఎగ్జామ్ ఉంది ఆ ఎగ్జామ్ లో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినాడు ఒక క్వశ్చన్ కు రైట్ ఆన్సర్ అయితే ఎన్ని రాంగ్ ఆన్సర్ అయితే ఎన్ని గోపి అనే అమ్మాయి రష్మి అనే అమ్మాయి రేష్మ అనే అమ్మాయి ఎవరెవరు ఎన్ని కరెక్ట్ రాసిండ్రు ఎన్ని తప్పులు రాసిండ్రు ఆ ప్రాబ్లం చేసినా కదా యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ ఎక్సర్సైజ్ 7 లో ఫస్ట్ ప్రాబ్లం అదే కాకపోతే అక్కడ 10 క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ 15 క్వశ్చన్స్ ఉన్నాయి అక్కడ కరెక్ట్ రాసినప్పుడు 3 వస్తాయి ఇక్కడ కరెక్ట్ రాసినప్పుడు 4 వచ్చినాయి అక్కడ తప్పు రాసినప్పుడు 1 మార్క్ పోతే ఇక్కడ తప్పు రాసినప్పుడు 2 మార్క్స్ పోతున్నాయి అక్కడ కూడా ఏం రాయకపోతే ఏం రాలేదు ఇక్కడ కూడా ఏం రాయకపోతే ఏం రాలేదు అక్కడేమో ఇక్కడేమో భారతి అనే క్వశ్చన్ ఇచ్చిండు ఇంకో క్వశ్చన్ ఇచ్చిండు హేమ అనే ఇద్దరు క్వశ్చన్ రెండు క్వశ్చన్స్ ఇచ్చిండు సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా చేయండి దాన్ని చూస్తూ చేయండి దానిలాగా చేయండి కానీ అదే ఎక్కువది ఎందుకంటే క్వశ్చన్ నంబర్స్ డిఫరెంట్ ఉన్నాయి కానీ ప్రాబ్లం అయితే యాజ్ ఇట్ ఇస్ గా చేయండి నెక్స్ట్ చూడండి అన్న ఇదే ఎక్సర్సైజ్ లో ఫోర్త్ ప్రాబ్లం కూడా సేమ్ మళ్ళీ ఒక క్లాస్లో 3 మార్క్స్ కరెక్ట్ ఆన్సర్ కు మైనస్ 2 మార్క్స్ తర్వాత రాధిక అనే అమ్మాయి ఇట్లా మోహిని అనే అమ్మాయి ఇట్లా ఇచ్చిండు సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తూ ఇచ్చిన ప్రాబ్లమ్ ని అదే విధంగా ప్రాసెస్ అయితే సేమ్ కానీ నంబర్స్ మారినే ఆన్సర్ మారుతుంది అంతే మిగతాదంతా సేమ్ టు సేమ్ తర్వాత సెకండ్ క్వశ్చన్ కూడా చూడండి సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ నేనులాగా మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నట్టుగా బాసుమతి నాన్ బాసుమతి రైస్ బ్యాగ్స్ ఉన్నాయి చూడండి సేమ్ దానిలాగానే అక్కడ బాసుమతి నాన్ బాసుమతి అమ్ముతే 10 రూపీస్ ప్రాఫిట్ బాసుమతికి వచ్చింది 5 రూపీస్ లాస్ ఏమో నాన్ బాసుమతికి వచ్చింది తర్వాత ఇక్కడేమో వైట్ సిమెంట్ గ్రే సిమెంట్ అంట వైట్ సిమెంట్ అమ్మితే 9 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది గ్రే కలర్ సిమెంట్ అమ్మితేనేమో 5 రూపీస్ లాస్ వచ్చింది ఇంకా మిగతాదంతా సేమ్ జాగ్రత్తగా అది చూస్తూ చేయండి ఇక మనకు కొత్తగా ఉండే ప్రాబ్లమ్స్ అంటే రెండే రెండు ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ ఫోర్త్ ఏమో ఒకటే ప్యాటర్న్ సెకండ్ ఏమో ఇంకొక ప్యాటర్న్ చెప్పేసిన మనకి మార్నింగ్ క్లాస్లోనే సో ఇప్పుడు మీకు తెలియని ప్రాబ్లమ్స్ అంటే థర్డ్ ఒకటి ఫిఫ్త్ ఒకటి ఆ రెండు ప్రాబ్లమ్స్ నేను చెప్పేస్తే మనకు చాప్టర్ అవుతుంది సో థర్డ్ క్వశ్చన్ చూద్దాం ఎక్సర్సైజ్ 7 థర్డ్ క్వశ్చన్ ద టెంపరేచర్ ఎట్ 12 నూన్ వాస్ 10 డిగ్రీస్ అబౌ జీరో నూన్ అంటే వాట్ ఈస్ నూన్ 12 నూన్ 12 నూన్ అంటే మధ్యాహ్నం 12 గంటలకి మధ్యాహ్నం 12 ఓ క్లాక్ అని అంట నూన్ నూన్ అంటే ఆఫ్టర్నూన్ ఓకే అప్పుడు టెంపరేచర్ ఎంత ఉందట 10 డిగ్రీ సెంటీగ్రేడ్ అబోవ్ జీరో అబోవ్ జీరో అనే పదం ఎందుకు వాడిన వాడు అబోవ్ జీరో అంటే సపోజ్ ఇది జీరో అయితే అబోవ్ జీరో అంటే కూడా మనం ప్లస్ లాగా ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ వాడతాం బిలో జీరో అంటే మైనస్ వాడతాం జీరోకు రైట్ సైడ్లో ప్లస్ వాడతాం లెఫ్ట్ సైడ్లో మైనస్ వాడతాం అదేవిధంగా పైకి ప్లస్ వాడతాం కిందికి మైనస్ వాడతాం ఇప్పుడు ఇక్కడ 10 డిగ్రీ సెంటీగ్రేడ్ అబోవ్ జీరో 10 డిగ్రీ సెంటీగ్రేడ్ అబోవ్ జీరో అన్నట్టే దాని అర్థం ఏంటంటే ప్లస్ 10 డిగ్రీ సెంటీగ్రేడ్ అన్నట్టు సో మధ్యాహ్నం 12 ఓ క్లాక్ టెంపరేచర్ ఎంత ఉందంటే 10 డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్ 10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది ఇఫ్ ఇట్ డిక్రీజెస్ ఎట్ ద రేట్ ఆఫ్ 2 డిగ్రీ సెంటీగ్రేడ్ పర్ అవర్ అదేమవుతుందంట టెంపరేచర్ అనేది 1 అవర్ రాగానే టెంపరేచర్ 2 డిగ్రీస్ తగ్గుతుంది డిక్రీజ్ అవుతుంది
ఇంకో 1 అవర్ కి ఇంకో 2 డిగ్రీస్ ఇంకో 1 అవర్ కి ఇంకో 2 డిగ్రీస్ డిక్రీస్ అవుతా ఉంది ఇట్లా ఎప్పటిదాకా డిక్రీస్ అయ్యింది అంటిల్ మిడ్నైట్ అంటే రాత్రి 12 గంటల వరకు కూడా ఇది తగ్గుతానే ఉంది ప్రతి అవర్ కి 2 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గుతూ ఉంది ఇనిషియల్ గా మధ్యాహ్నం 12 ఓ క్లాక్ 10 డిగ్రీస్ ఉంది 2 2 డిగ్రీస్ ప్రతి అవర్ తగ్గుతుంది రాత్రి 12 దాకా తగ్గుతుంది అయితే At what time the temperature be 8 degrees centigrade below zero? Below zero at minus. Minus 8 degrees centigrade temperature unna kudu. Time enta. Rendu questions unna idu. Minus 8 degrees centigrade tagutu tagutu velthundi. Minus 8 degrees centigrade kochina kudu. Time enta. Rendu odi. What would be the temperature at midnight? 12 o'clock ki. Temperature enta chudandi oka sari ikkada temperature ichi aa temperature unnappudu time enta annadu oka sari ikkada time ichi ee time ki temperature enta undu annadu so rendu anukundam manam ilanti problem kuda monnane chesnam manam edi oka room lo temperature undi prati hour ki 5 5 degrees tagutha undani same dan lagane chestam idi kuda chudandi temperature ki 12 noon event temperature at 12 noon is equal to plus 10 degrees centigrade. ఇప్పుడు ఏం చేస్తాం ప్రతి 1 అవర్ కి 2 2 డిగ్రీస్ తగ్గించుకుంటూ వెళ్తాం టెంపరేచర్ at 1 pm ఎంత ఉందన్నా 8 డిగ్రీస్ సెంటీగ్రేడ్ 1 అవర్ కు తగ్గింది ఓకే 1 అవర్ కి 2 డిగ్రీస్ తగ్గింది ప్లస్ రాయట్లేదు రాస్తా రాయకుండా ప్లస్ ఉండండి నెక్స్ట్ టెంపరేచర్ ఎట్ 2 పిఎం 6 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఎట్ 3 పిఎం 4 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఎట్ 4 పిఎం 2 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఎట్ 5 పిఎం 0 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఎట్ 6 పిఎం రంగాసర్ రాసేద్దాం ఒకసారి టెంపరేచర్ ఎట్ 7 పిఎం టెంపరేచర్ ఎట్ 8 పిఎం టెంపరేచర్ ఎట్ 9 పిఎం టెంపరేచర్ ఎట్ 10 పిఎం టెంపరేచర్ ఎట్ 11 పిఎం ఓకే సరే రాదా ఫస్ట్ 6 పిఎం కి ఏమైంది 2 డిగ్రీస్ తగ్గుతుంది కాబట్టి minus 2 degrees centigrade తర్వాత minus 4 degrees 2 తగ్గించుకుని వెళ్ళాలి ఇక్కడ minus 6 degrees centigrade నెక్స్ట్ వచ్చేసి minus 8 degrees centigrade నెక్స్ట్ వచ్చేసి minus 10 degrees centigrade నెక్స్ట్ minus 12 degrees centigrade ఆ తర్వాత టెంపరేచర్ at 12 midnight 11 o'clock ఎంత ఉంది minus 12 ఉంది 12 midnight ఏమవుతుంది minus 14 degrees అవుతుంది సో మొత్తం రాసేసాం మధ్యాహ్నం 12 o'clock నుంచి రాత్రి 12 o'clock వరకు ఏ టైంలో ఎంత టెంపరేచర్ ఉంది అది మొత్తం రాసాం ఇందులో మనకి రెండు క్వశ్చన్స్ అడిగినాడు ఏం ఫస్ట్ వాట్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ minus 8 what would be the temperature what time would be the temperature be 8 degrees centigrade below zero బిలో జీరో అంటే చెప్పిన దాకా మైనస్ 8 డిగ్రీ సెంటీగ్రేడ్ మైనస్ 8 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు టైం ఎంత చూడండి ఇక్కడ మైనస్ 8 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కడ ఉందో ఇక్కడ ఉంది మైనస్ 8 డిగ్రీ సెంటీగ్రేడ్ మరి మైనస్ 8 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు టైం ఎంత అవుతుంది ఇట్ ఈస్ 9 పిఎం అదే సమాధానం ఫస్ట్ వన్ ద టైం ఈస్ 9 పిఎం వెన్ ద temperature is minus 8 degrees centigrade. The time is 9 pm when the temperature is 8 degrees centigrade. 8 degrees centigrade ఉన్నప్పుడు minus 8 degrees centigrade ఉన్నప్పుడు టైం ఏమో 9 pm అవుతుంది. ఇందులో ఇంకో క్వశ్చన్ అడిగారు. నైట్ అంటే మిడ్ నైట్ 12 ఓ క్లాక్ టెంపరేచర్ ఎంత? మిడ్ నైట్ 12 ఓ క్లాక్ ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉంది. ఇంకా మిడ్ నైట్ 12 ఓ క్లాక్ టెంపరేచర్ ఎంత ఉంది? మైనస్ 14 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది
The temperature is minus 14 degrees centigrade at midnight. Minus 18 degrees centigrade at midnight. Okay. చూడండి రెండు క్వశ్చన్ ఫస్ట్ మనం చేసిన పనిది ఈ ఫార్మాట్ అనేది తయారు చేసుకున్నాం యాక్చువల్లీ ఇనిషియల్ టైం 12:00 + 10 degrees ఉంది మనకు ఒక విషయం తెలిసింది ఏంటంటే ప్రతి 1 hour కి 2 degrees టెంపరేచర్ తగ్గుతూ ఉంది సో 1 o'clock, 2 o'clock, 3 o'clock, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 2 degrees తగ్గించుకుంటూ వచ్చినాం చూడండి 8 ఉంది 10 ఉంది 8, 6, 4, 2, 0, -2, -4, -6, -8, -10, -12 and -14 ఇప్పుడు అడిగిన రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినాం ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగిండు -8 degrees టెంపరేచర్ ఉన్నప్పుడు టైం ఎంత ఇక్కడ చూస్తే తెలుస్తుంది -8 degrees ఉన్నప్పుడు టైం ఏమైంది సో దట్ టైం ఈజ్ 9 PM అండ్ ద టెంపరేచర్ ఈజ్ -8 degrees centigrade రెండు క్వశ్చన్ ఏమడిగిండు మరి మిడ్ నైట్ 12 o'clock టెంపరేచర్ ఎంత ఉంది -14 ఉంది సో ద టెంపరేచర్ ఈజ్ -14 degrees centigrade అట్ మిడ్ నైట్ సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం Okay, now next, the last problem. This is the problem you can say, Marco. It's a question. What is the name? In the problem, to part of the problem, the problem is the same. Okay, nah? Last problem. An elevator descends into a mine. An elevator descends into a mine shaft at the rate of 6 meters per minute. If the descent starts from 10 meters above the ground level, how long will it take to reach minus 350 meters? Okay, mine. ఒక మైన్ ఉందట ఒక మైన్ ఉంది ఆ మైన్ లో ఏంటంటే ఒక ఎలివేటర్ ఉంటాడు ఎలివేటర్ ఇస్ నథింగ్ బట్ లైక్ లిఫ్ట్ మనం మామూలుగా మైన్ అంటే ఎక్కడ ఉంటుంది గ్రౌండ్ లోపల ఉంటుంది ఓకే అది ఆ లిఫ్ట్ సపోజ్ ఇది గ్రౌండ్ అనుకుందాం సపోజ్ ఇది గ్రౌండ్ అనుకుందాం మనం గ్రౌండ్ అంటే తెలుసు మనకి 0 ఈ లిఫ్ట్ పైకి వెళ్తుంది గ్రౌండ్ లోపలికి కూడా వెళ్తుంది అండ్ ఎలివేటర్ డిస్టెన్స్ ఇంటూ ఏ మైన్ షాఫ్ట్ అట్ రేట్ ఆఫ్ 6 meters per minute ఆ లిఫ్ట్ ఏమి చేస్తుందట 1 మినిట్కి 6 మీటర్స్ వెళ్తుందట అది పైకి కావచ్చు కిందకి కావచ్చు ఇక్కడ ఉందనుకోండి 1 మినిట్లో ఎక్కడ ఉంటుంది అది 6 మీటర్స్ దగ్గర ఉంటుంది లేదా ఇక్కడ ఉందనుకోండి కిందికి వెళ్ళాలంటే 6 మీటర్స్ కిందికి వస్తుంది ఓకే సో ఇఫ్ ఇట్ డిసెండ్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 10 మీటర్స్ అబోవ్ ద గ్రౌండ్ లెవెల్ అది ఇప్పుడు ప్రజెంట్ లిఫ్ట్ ఎక్కడ ఉందట ఇక్కడ ఉంది 10 మీటర్స్ అబోవ్ ఎబో అన్నాడు కాబట్టి ఎప్పుడైతే ఎబో అన్నాడో అది ఏమైపోయింది +10 దగ్గర ఉంది అర్థం +10 దగ్గర ఉంది అంటే లిఫ్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది ఓకే హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్ టు రీచ్ -350 meters ఇప్పుడు 0 నుంచి 5 to 10 meters లో ఉంది ఇప్పుడు ఆ లిఫ్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడికి రావాలి కిందికి రావాలి ఓకే అంటే -350 meters ఇది ప్రాబ్లం ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతారు మనకు తెలుసు ఇది యాక్చువల్గా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు చిన్న సింపుల్ లాజిక్తో కూడా చెప్పేది ఎట్లా అవుతుంది యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది ప్లస్ మైనస్ పక్కకు పెట్టండి ప్లస్ ప్లస్ మైనస్ ఏం చెప్తుంది
resistance low less than the pipe undi minus ante kindi kundi kani kindi kundi ante minus number ni kaadu idu enta kindi kundi 350 meters kindi kundi minus ante pettam kindi kundi kaabatti minus idu enta distance low ikka nunchi ikkada enta distance undi 10 meters undi less ante pettam pipe undi kaabatti less pettam ante ante mottamu lift start ayina daggara nundi modalu pette ee lift ekkadikaithe vellalo akkadiki 360 meters undi 360 meters. Enduko idu 10 meters idu 350 meters motta 360 meters undi. Ippudu ee 360 meters travel cheyadaniki enta time pattindi ani manam ikkada question lo em ichindru 6 meters velladaniki 1 minute. 6 meters travel cheyadaniki 1 minute padutundi. Okay. Mari atlane chudandi ga ee 360 6 tho divide chesta 6 1 the 6 6 the 36 60 minutes ante 1 hour ardham aitundi anukuntunna malli ok sari question chuddam chudandi oka mine undi aa mine kindiki kuda vellochu actual lift emo mine paina 10 meters paina undi kaani ippudu manam em vellalasindi mine kindiki ante ground loki 350 meters దగ్గరికి వెళ్ళాలి కండిషన్ ఏమ ఇచ్చిందంటే ఆ లిఫ్ట్ 1 మినిట్ 6 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది మరి 10 మీటర్స్ ప్లస్ 10 దగ్గర నుంచి మైనస్ 350 దగ్గర రావడానికి ఎంత టైం పడుతుంది సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే డిస్టెన్స్ ఎంత ఉంది ఇటు 10 మీటర్స్ ఉంది 350 ఉంది వాడు 360 మీటర్స్ ఓకే 6 మీటర్స్ కి 1 మినిట్ ఇంకో 6 మీటర్స్ కి 1 అట్లా కౌంటింగ్ చేసుకుంటూ పోతే 360 meters రావడానికి మనకు 60 minutes time అవుతుంది ఇది గ్రౌండ్ ఫర్ 0 అంటాం ఇది గ్రౌండ్ ఇది లిఫ్ట్ ఇక్కడ ఉంది కింద వచ్చింది ఓకేనా సో ఇక్కడ ఇది డయాగ్రామ్ ఇచ్చిన తర్వాత కింద రాయండి ఏమ రాస్తారంటే టోటల్ డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు 10 plus 350 that is equal to 360 meters. Mottam distance travel cheyalsi 360 meters. Given speed of the lift. Speed of the lift. Enta 6 meters per 1 minute. 6 meters per 1 minute. Okay, for 6 meters, 1 minute, 6 meters. Therefore, time taken to cover 360 meters is equal to 360 divided by 6. 6 1 the 660 that is equal to 60 minutes. సో మొత్తం డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది 60 మినిట్స్ టైమ్ సో దీంతో మనకి ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయ్యింది మీకు ఏమైనా క్లాసెస్లో డౌట్స్ ఉన్నా క్లాస్ చెప్పడంలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా నాకు మీరు పర్సనల్గా కాల్ చేయండి క్లాస్ రాసింది నాకు ఫోటోలు పెట్టు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత నేను క్లాస్లో అన్ని కరెక్షన్ చేస్తాను క్లాస్ రాసింది మాత్రం నాకు ఫోటోస్ పెట్టద్దు సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి నేను లింక్ చూడడం మర్చిపోయినా కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్లో ఛానల్స్ అన్నమాట క్లాస్ కూడా ఎట్లా పెడుతున్నా అంటే ఇంటీజర్స్ క్లాస్ వన్ ఇంటీజర్స్ క్లాస్ టూ క్లాస్ త్రీ అట్లా క్లాస్ వన్ క్లాస్ టూ చూసుకుంటే మీకు ఫస్ట్ క్లాస్ ఏది వినాలి సెకండ్ క్లాస్ ఏది వినాలి అర్థమైపోతుంది ఓకేనా సో ఈ రెండు సవర్ చాప్టర్ హోంవర్క్ ప్రాబ్లమ్స్తో పాటుగా నేను క్లాస్లో చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ నీట్గా రాయండి డూ దిస్ ట్రై దిస్ కూడా ట్రై చేయండి డూ దిస్ ట్రై దిస్ కూడా రాయండి ఫస్ట్ ఎక్సర్సైజ్ నుండి ఏది ఉంటే అది మీకు ఏది డౌట్ ఉన్నా ఇమ్మీడియట్గా నాకు కాల్ చేయండి ఓకే